2026 మార్చి నాటికి పూర్తి చేయాలని రాష్ట్రానికి తేల్చెప్పిన కేంద్రం, ఏమైనా ఇబ్బందులు ఎదురైతే మరో ఏడాది పొడిగింపు, అంతర్జాతీయ నిపుణుల నివేదికను అధ్యయనం చేసాకే నిర్ణయం, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే స్పిల్ ఛానల్, కాపర్ డ్యాంలు పూర్తి, దాంతో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో ఒకే సీజన్లో కొత్తది నిర్మాణం, ఆ తర్వాత ప్రధాన డ్యామ్ నిర్మాణం వేగంగా పూర్తి చేసే అవకాశం, అందుకే కేంద్రం 2 ఏళ్ల గడువు పెట్టింది అంటున్న నిపుణులు అన్నటువంటి వార్తని తెలియజ్ చేశారంటే వీళ్ల హయాంలో చేసినందువల్లనే ఇప్పుడు అవుతుంది. వాస్తవంగా 2026 పూర్తి అయిపోవడం అనేది చాలా మంచి అవసరం, అవకాశం కూడా. జగన్ సర్కార్కి వచ్చిన ఒక అద్భుతమైన అవకాశాన్ని మిస్యూజ్ చేసుకున్నారు వాళ్ళు. లేకపోతే ఆంధ్రజ్యోతి, ఉచిత ఇసక ధరల మరక అంటూ, ఉద్దేశం ఉత్తమం, ఆచరణలో బాలారిష్టాలు, నాడేం జరిగింది, జగన్ ప్రభుత్వం ఇసుక తవ్వకాలను అడ్డగోలుగా దోపిడీ చేసి ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి సహజ సంపదను ఆదాయ వనరుగా మార్చుకున్నారు, నిబంధనలు ఉల్లంఘించి ఇష్టారీతిని ఇసుక తవ్వేసి అందినగాడికి సొమ్ము చేసుకున్నారు, 5 ఏళ్ళు జనాలకు చొక్కలు చూపించారు, ఇసుక దందాలు స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి తాడేపల్లి వరకు వేల కోట్లు దోచుకోవడం బహిరంగ రహస్యం, నేడేం జరుగుతుంది, చంద్రబాబు అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక హామీ నిలబెట్టుకున్నారు, జగన్ ప్రభుత్వంలో సాగిన దోపిడీకి అడ్డుకట్టవేస్తూ ఉచిత ఇసుక పాలసీని ప్రకటించారు, దీంతో ఇక ఇసుక కష్టాలు ఉండవని అంతా భావించారు, కానీ ఆశించిన స్థాయిలో ప్రజలకు ఊరట కలగలేదు, కొన్ని చోట్ల గతం కంటే ఇప్పుడు భారమైందన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు ఇలా అంటే, సమస్య ఎక్కడ అంటే, ఉచిత ఇసుక ఆలోచన అత్యుత్తమైంది అనే దాని అమల్లో ఎదురవుతున్న అవాంతరాలు ప్రజల కష్టాలను పూర్తిగా తొలగించలేకపోవడానికి ప్రధాన కారణం, ఇసుక ఉచితమైన రవాణా నిర్వహణ ఛార్జీల వసూలు విషయంలో ఏకరూపత లేకపోవడం, వర్షాకాలం కావడంతో ఇసుక రీచులు పూర్తిస్తే అందుబాటులోకి రాకపోవడం, తగినంత స్టాక్ లేకపోవడం సమస్యను తొలగించలేకపోతున్నాయంటూ రాసుకొచ్చారు. ఇక్కడ అదే జగన్ అయితే దోచాడు, ఇప్పుడైతే నేను దాంట్లో విధానపరమైనటువంటి లోపం, అప్పుడు ఖచ్చితంగా రేట్లు పెరగడానికి కారణం ఇదే, మధ్యలో లారీలోళ్ళు దోచేస్తున్నారు. అదే సందర్భంలో అసలు సమస్యను వీళ్ళందరూ కూడా వాస్తవానికి సుదూరంగా ప్రయాణిస్తుంటారు. ఏమవుతున్నదంటే, ఒక లారీ మామూలుగా అయితే కనుక ఇక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ పడేసి పొమ్మనమంటే కనుక వాళ్ళకి తక్కువ రేటే, 10,000కైనా వచ్చేస్తారు వాళ్ళు. కానీ ఇసుక లారీలో ఎక్కించాక ఆ ఇసుక అమ్మేదాకా ఆ లారీలోనే ఉంచుతున్నారు, ట్రాక్టర్లో ఎక్కిస్తే ఆ ట్రాక్టర్లోనే ఉంచుతున్నారు, ఒక రోజులైనా 2 రోజులైనా 3 రోజులైనా. కాబట్టి అసలు వాస్తవంగా ఏ ఖర్చు 5,000 అయితే 25,000 రూపాయలు తీసుకుంటున్నారు వాళ్ళు. అది అసలు నిజం, ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి తెలుస్తుంది. కాబట్టి వాస్తవానికి సుదూరంగా ప్రయాణిస్తున్నటువంటి వేళ దీనికి సంబంధించినటువంటి అంశం.